వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా మీరు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మామూలుగా మనం ఏదైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే చాలా రకాలు ఉంటాయి. అంటే ఒకటి, మనం ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవడం, లేదా బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేసుకొని వచ్చి మనం లోకల్లో సేల్ చేసుకోవడం. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఐటెం చాలా తక్కువ కాస్ట్ కి రెడీ అవుతుంది. అదే కనుక ఫ్రాంచైజీ కానీ లేదా హోల్సేల్ గా పర్చేస్ చేసుకొని వచ్చుకున్నా గానీ వాళ్ళకు మార్జిన్ పెట్టుకుని మనకి ఇస్తారు కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో అదే గనక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రైస్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మిషన్స్ లో కొన్ని మాన్యువల్ ఉంటాయి, కొన్ని సెమీ ఆటోమేటిక్ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటాయి. మిషన్స్ అనేది దొరుకుతాయి, కానీ రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. మిషన్ తో పాటు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనం బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా ఫెస్టివల్ సీజన్స్ లోనే కాదు, రెగ్యులర్ గా ఈ ఐటమ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బిజినెస్ ఏంటి అంటే అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనమాట. సో దీనికి కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, రా మెటీరియల్ అంతా కూడా కంపెనీ వాళ్ళు ప్రీమిక్స్డ్ పౌడర్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ ఫ్రాగ్నెన్సెస్ అనేది, అంటే స్మెల్ కోసం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇవి కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్ లో చూడండి మహిళలు ఎంత ఈజీగా చేసేస్తున్నారు. రా మెటీరియల్ ని పిండి మిల్లులో ఏ విధంగా అయితే వేస్తామో అలాగా వేస్తాం అనమాట. వేసిన తర్వాత మాన్యువల్ అయితే మనం లెగ్ తో ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఒక మన స్టిక్ ఉంటుంది కదా, ఆ కడ్డీ లాంటిది, సో దాన్ని ఇలా పెట్టి మనం కాల్ తో ప్రెస్ చేస్తే రా మెటీరియల్ ఆ కడ్డీకి అయ్యి అవతల పడిపోతుంది అనమాట. అంటే లెగ్ తో ప్రెస్ చేస్తూ ఉండాలి, అది మాన్యువల్ మిషన్. అలాగే సెమీ ఆటోమేటిక్ అనుకోండి, సేమ్ అలాగే రా మెటీరియల్ వేస్తుంటాము, కాకపోతే ఆటోమేటిక్ గా అది ప్రెస్ అయ్యి ఆటోమేటిక్ గా మీకు కడ్డీలు అనేది పడిపోతూ ఉంటాయి. ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మ్యాన్ పవర్ లేకుండా ఆటోమేటిక్ గా అదే రన్ అయిపోయి అదే కడ్డీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తుంది అనమాట. సో ఇలా తయారైనటువంటి కడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్షన్ గా ఉన్నటువంటి కవర్లలో మన ఓన్ బ్రాండ్ వేసుకొని, అట్రాక్షన్ గా ఉన్నటువంటి కాటన్ బాక్సెస్ లో మనం పెట్టుకున్న తర్వాత సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది లూజ్ గా అడుగుతుంటారు అనమాట. సో ఇన్ని కడ్డీలు లేదా పర్ కేజీ ఇట్లాగా అని చెప్పేసి మనం లూజ్ మెటీరియల్ కనుక సప్లై చేస్తే వాళ్ళే వాళ్ళ ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకుంటారు. సో ఇలా చెయ్యాలి అంటే ముఖ్యంగా ఏంటంటే, మన లొకేషన్ లో ఈ కడ్డీ కాస్ట్ ఎంత ఉంది, కడ్డీలు ఏ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు, హోల్సేల్ గా ఎంతకు సప్లై చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్నెన్సెస్ క్వాలిటీ కానివ్వండి, అలాగే ఆ కడ్డీల యొక్క క్వాలిటీ కానివ్వండి, అంటే అగరబత్తీల యొక్క క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చెప్పినటువంటి కంపెనీని విజిట్ చేయాలి. విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ మోడల్స్ ఏంటి, అక్కడ పర్ అవర్ అగరబత్తీలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, రా మెటీరియల్ కాస్ట్ ఎంత, కడ్డీల కాస్ట్ ఎంత, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తయారైన తర్వాత ప్యాకింగ్ అయ్యేటటువంటి ప్యాకింగ్ మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, అగరబత్తీల కాస్ట్ ఎంత ఉంది, అలాగే లేబులింగ్ చేసుకోవాలంటే మన ఓన్ బ్రాండ్ వేసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది, ఇదంతా అయిన తర్వాత అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి లేబర్ కాస్ట్ ఎంత పడుతుంది, అంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము వర్కౌట్ చేసుకోవాలి. వర్కౌట్ చేసిన తర్వాత మనకి మార్జిన్ ఎంత ఉంటుంది, మనం మార్కెట్లో ఎంతకు సేల్ చేయాలి, ఇవన్నీ మనం చెక్ చేసుకొని బాగా అవగాహన వచ్చిన తర్వాత మనకి బాగా మార్జిన్స్ వస్తాయి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. దీనికి బిఫోరే మనము విజిట్ చేసి అన్నీ తెలుసుకుంటాం కదా, ఒకసారి ఇంకా బాగా ఆలోచించుకున్న తర్వాత బిజినెస్ అనేది మనకి బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మార్కెట్లో హైయెస్ట్ డిమాండ్ ఉంది అని కనుక మీకు అవగాహన వచ్చిన తర్వాత, అలాగే ప్రొడక్షన్ చేసిన తర్వాత సేల్ చేసుకోగలగాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. లేదా మన మిషనరీకి పెట్టిన కాస్ట్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా మీకు లాస్ అయిపోతారు. అలా కాకుండా మొత్తం మీకు అవగాహన వచ్చి మార్కెట్లో కొన్ని ఆర్డర్స్ తీసుకోండి, ప్రీ ఆర్డర్స్ అనేది, ఆ ఆర్డర్స్ అన్ని మీరు తీసుకున్న తర్వాత మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోండి, ప్రాఫిట్స్ అనేది వస్తాయి అని మీకు అవగాహన వస్తే. ఇక ఈ అగరబత్తీల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది మీకు
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్స్ లో కావచ్చు, హౌస్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనం ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు మొదట శుభకార్యాలకి పూజకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. సో అక్కడ యూస్ చేస్తాము. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ అవగాహనకు మాత్రమే చెప్తున్నాను కడ్డీలకి ఎలా డిమాండ్ ఉంటుంది అనేసి. ఇలాగా మీరు ఎక్కడైనా కానీ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా కానీ ఈ అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మిషన్స్ కాస్ట్ ఎంత, ఎన్ని రకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రా మెటీరియల్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు అవగాహనకు వచ్చిన తర్వాతనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. పూర్తి వివరాలకి మీకు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఆల్రెడీ కొంతమంది ఆంధ్ర తెలంగాణలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు కంపెనీ ద్వారానే. సో ఎలా ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మీరు కంపెనీ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.